వెల్కమ్ టు TS24 న్యూస్. అంతరిక్ష యానాలు పెరుగుతున్నాయి. చంద్రుడిపైకి మానవ సహిత యంత్రాలు కొన్నేళ్లలో ప్రారంభం కానున్నాయి. అక్కడ మానవ ఆవాసాల ఏర్పాటు ఆలోచనలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రోదసిలోని వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే పరిజ్ఞానంపై శాస్త్రవేత్తల దృష్టి పెరిగింది. ఇక ముఖ్యంగా ప్రాణాలకు జీవాధారమైన ఆక్సిజన్ను చంద్రుడి నుంచి సేకరించడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఆస్ట్రేలియా తయారు చేసిన ఒక రోవర్ను జాబిల్లి ఉపరితలంపై ప్రవేశపెట్టేందుకు అమెరికాతో ఒక ఒప్పందం కుదిరింది. చంద్రుడి నేల నుంచి శిలలను సేకరించి వాటి ద్వారా శ్వాసకు యోగ్యమైన ఆక్సిజన్ను తయారు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. చంద్రుడి వాతావరణం చాలా పలుసగా ఉంటుంది. అందులో హైడ్రోజన్, నియాన్, ఆర్గాన్ ఎక్కువగా ఉంటాయి. ఈ వాయు మిశ్రమం ఆక్సిజన్పై ఆధారపడే మానవుల మనుగడకు దోహదపడదు. అలాగని అక్కడ ప్రాణవాయువు లేదని కాదు, అది అపారంగా ఉంది. కాకుంటే అది వాయు రూపంలో లేదు, చంద్రుడి మట్టి కింద నిక్షిప్తమై ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దాన్ని వెలికితీస్తే చంద్రుడిపై మానవ జీవనానికి సరిపోతుందని చెబుతున్నారు. జాబిల్లిపై సిలికా, అల్యూమినియం, ఇనుము, మెగ్నీషియం ఆక్సైడ్లు పుష్కలంగా ఉన్నాయి. వీటన్నిటిలోనూ ఆక్సిజన్ ఉంటుంది. అయితే అది మన ఊపిరితిత్తులకు అనువైంది కాదు. ఈ ఖనిజాలు కఠినశిల, ధూళి, కంకర రాళ్లతో కూడిన మిశ్రమంలో ఉన్నాయి. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పొరను మట్టిగా కొందరు పిలుస్తుంటారని, అది తప్పని పలువురు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. భూమిపై మొదట ఉన్న రెగోలిత్ను సూక్ష్మజీవులు మట్టిగా మార్చాయని వివరించారు. దీనివల్ల అంతకు ముందు లేని కొన్ని ఖనిజాలు అందులో ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అయితే చందమామ ఉపరితలంపై ఉన్న రెగోలిత్ మట్టి రూపును సంతరించుకోలేదని తెలిపారు. చంద్రుడి రెగోలిత్లో దాదాపు 45% ఆక్సిజన్ ఉంటుంది. అయితే సంబంధిత ఖనిజాలతో అది దృఢ బంధాన్ని ఏర్పరచుకుని ఉంటుంది. దీన్ని ఛేదించడానికి శక్తిని ఉపయోగించాలి. ఇందుకు ఎలక్ట్రాలసిస్ అక్కరొస్తుంది. భూమిపై అల్యూమినియం వంటి లోహాల ఉత్పత్తికి దీన్ని వాడుతుంటారు. అందులో ద్రవరూప అల్యూమినియం ఆక్సైడ్లోకి కరెంటును పంపుతారు. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ నుంచి అల్యూమినియాన్ని వేరు చేస్తారు. ఇందులో ఆక్సిజన్ ఉప ఉత్పత్తిగా వస్తుంది. అయితే చంద్రుడి విషయానికి వస్తే ఆక్సిజనే ప్రధాన ఉత్పత్తి. ఇది చాలా సులువైన విధానమే అయినప్పటికీ దీనికి అపార శక్తి అవసరమవుతుంది. ఎలక్ట్రాలసిస్ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు ప్రయోగాత్మకంగా 3 రియాక్టర్లను నిర్మిస్తున్నట్లు బెల్జియంకు చెందిన స్పేస్ అప్లికేషన్ సర్వీసెస్ ఇటీవల పేర్కొంది. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఇన్సీట్ రిసోర్స్ యూటిలైజేషన్ ప్రాజెక్టు కింద 2025 నాటికి చంద్రుడిపైకి ఈ సాంకేతికను పంపాలని ఆ సంస్థ భావిస్తుంది. చంద్రుడి లోతుల్లో ఉన్న కఠిన శిలా పదార్థంలోని ఆక్సిజన్ను వదిలేసి ఉపరితలంపై సులువుగా అందుబాటులో ఉన్న రెగోలిత్ను మాత్రమే పరిగణలోకి తీసుకున్నా అక్కడ భారీగానే ప్రాణవాయువు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. వీరి విశ్లేషణ ప్రకారం ప్రతి క్యూబిక్ మీటర్ రెగోలిత్లో 1.4 టన్నుల మేర ఖనిజాలుంటాయి. అందులో ఆక్సిజన్ వాటా 630 కిలోలు. మనిషికి రోజుకు 800 గ్రాముల ఆక్సిజన్ అవసరం. ఈ లెక్కన 630 కిలోలతో ఒక మనిషి దాదాపు 2 ఏళ్ల పాటు మనుగడ సాగించవచ్చు. చంద్రుడిపై సరాసరిన రెగోలిత్ 10 మీటర్ల లోతు వరకు విస్తరించి ఉంది. దాని నుంచి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ను వెలికి తీయగలిగితే భూమి మీదున్న 800 కోట్ల మందికి 100 ఏళ్ల పాటు ప్రాణవాయువును అందించవచ్చు.